వైబి సత్యనారాయణ గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసి ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకంటే మంచిది ఇంగ్లీషు రాస్తాడు. ఆ నైపుణ్యంతో ఆయన మొదటి పుస్తకం ప్రపంచం అంతా బాలయ్య చరిత్రను చెప్పింది. ఈ రెండో పుస్తకం ఖచ్చితంగా అంటే ఇవాళ మధ్యాహ్నం నా చేతికి వచ్చిన తర్వాత వచ్చే వరకు చదువుతూ కూర్చొని వచ్చాను. ఇది ఖచ్చితంగా మళ్ళా రెండవ స్టెప్పు ఆయన జీవితానికి, సదాలక్ష్మి జీవితానికి ఖచ్చితంగా ఒక నేషనల్ ఇమేజ్ ఇస్తుంది. సదాలక్ష్మి జీవితం గురించి నాకు కొంత అంతకుముందు తెలుసు. ఆమెతో నాకు బాగా పరిచయం ఉంది. ఆమె శక్తి యుక్తి పట్ల నాకు కొంచెం అంచనా ఉంది. కానీ ఈ పుస్తకం జరిగిన తర్వాత చాలా కొత్త విషయాలు తెలిసాయి. ఒకటి, ఆమె పబ్లిక్ లైఫ్లో చాలా గ్రేట్ హీరోయిన్. నువ్వు ఏ సినిమా హీరోయిన్ కూడా ఆమెకు సరిపోదు. అంత క్వాలిటీ స్ట్రగుల్ చేసిన హీరోయిన్. పర్సనల్ లైఫ్లో తన భర్త ఆధిపత్యానికి ఒక్కనాడు కూడా ఇంచు లొంగకుండా జీవించి ఆఖరికి సచ్చే వరకు దూరంగా ఉండి చచ్చింది. ఆయన వదిలిపెట్టలే, సచ్చే వరకు దూరంగా ఉండి చచ్చింది. నాకేమనిపిస్తుందంటే ఇట్ సచ్ ఎ గ్రేట్ స్ట్రగుల్. ఒకవైపు మూడు ఘట్టాలు దీంట్లో నన్ను బాగా కదిలించేసినాయి. ఒకటి, ఆమె నిజాం కాలేజీలో చదువుకొని గెలే, కీస్ హై స్కూల్లో చదువుకుంది, టాపర్ అయింది, నిజాం కాలేజీలో చేరింది. కానీ వాళ్ళ అన్న ఆమెను చదువుకొని బలవంతంగా బయటికి లాగేశారు. తర్వాత ఏడ్చి 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 మద్రాస్ కాలేజీలో తల్లి పట్టుదలతో చేరింది. ఈ మధ్యలో ఆమెకు తన ట్యూటరు, ఆయనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న నారాయణతో పెళ్లి అయింది. ఆ పెళ్లి ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. అంటే నాకు బాగా ఆశ్చర్యం వేసింది. ఇది జరిగిన తర్వాత మా సిస్టర్ ఇన్లా ఉంటుంది నాతో, ఆమెకు చెప్పాను నేను, ఇది చాలా విచిత్రమైన జీవితం అని. తర్వాత అదే నారాయణ వాళ్ళ భర్త ఆయనను రాజకీయాల్లో చేరమని ఆయన ఆర్య సమాజ గురు చెప్తే ఆయన చేరకుండా ఈమెను చేర్పించాడు. అదొక్కటే మంచి పని చేశాడు ఆయన. ఆయన జీవితంలో ఇంకేం మంచి పని చేయలేదు నా దృష్టిలో. దీంట్లో చేర్పించిన తర్వాత రెండు సంఘటనలు, మూడు సంఘటనలు చాలా కదిలించేస్తాయి. ఒకటి, 1952లో మొదటిసారి ఆమె ఎంపీకి పోటీ చేసింది. అది ఇద్దరు మెంబర్లు ఉండే కాన్స్టిట్యుయెన్సీ. అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్గానేమో పివి నరసింహారావు, కరీంనగర్ నియోజకవర్గం. ఈమె దళిత మెంబర్. ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి చేసి ఈమెమో బస్సులలో తిరిగేది, ఆయన జీపులో తిరిగేటోడు. ఒకరోజు పివి నరసింహారావు వాళ్ళ ఇంట్లో తెలంగాణ భాషలో చెప్పాలంటే, అంటే తెలంగాణ ఆయన సపోర్ట్ చేశాడు, ఆంధ్రుడై తెలంగాణ ఉన్నాయి, నేను వద్దని చెప్పాను, బాగుపడం రా మునుగుతాం అని చెప్పాను. ఆయన చాలా మర్యాదగా చెప్తున్నాడు, ఆంధ్ర విపరీతంగా బాగుపడుతున్నది, ఇప్పుడేదో కొట్లాట ఉండొచ్చు మీకు. కానీ ఆయన వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు కార్యకర్తలు అందరినీ, ఆయన కార్యకర్తలు ఈయన కార్యకర్తలు. ఇంటికి పోయిన తర్వాత గడిలో లోపల అగ్రకుల కార్యకర్తలకి, వరండాలో ఈమె దళిత కార్యకర్తలకి ఈమెకి భువ పెట్టారు. నేను భోజనము అనను, అది బ్రాహ్మణ భోజనమే. ఆ భువ పెట్టినప్పుడు ఈమె ఏం తప్ప, కొంతమంది లోపల తింటారు, కొంతమంది బయట తింటున్నారు, వీళ్ళు ఎవరు అని చూస్తే ఆమె కనుక్కునే వరకు అందరూ దళితులు. వెంటనే మిస్టర్ పివి నరసింహారావు కమ్అవుట్ అన్న, లుక్ ఎట్ ద గౌట్, సీ వాజ్ నాట్ ఈవెన్ హార్డ్లీ 28, 29, అప్పుడు ఇంకా ఏజ్ పూర్తి రాలేదు, 25 కూడా రాలేదు. మిస్టర్ పివి నరసింహారావు, ఈ డిస్క్రిమినేషన్ నేను సహించను, నేను తినకుండా వెళ్ళిపోతామని లేచిపోయింది. పివి నరసింహారావు వెంటబడి
బతిలాడి తీసుకొచ్చి లోపల కూర్చుండవలసి వచ్చింది. రెండవది, ఆమె సెకండ్ ఎన్నికల్లో, ఐ థింక్ 1962లో అనుకుంటా, సెకండ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అయింది. అప్పుడు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి. అప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు అంటే చాలా పేరున్నాడు, బాగా ఇంగ్లీష్లో చదువుకున్నోళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళంతా మనకి ఇంగ్లీష్ వద్దని అబద్ధాలు చెప్తున్నారు రోజు. వాళ్ళు అదే చదువుకున్నది, మన సదాలక్ష్మి ఇంగ్లీష్లో చదివింది కనుకనే వాళ్ళని నిలదీసింది. ఈ తెలుగు గిల్గా అయితే ఏమి నిలదీయకపోయేవాళ్ళు. ఆ అయ్యదేవర కాళేశ్వరరావు, నువ్వు చూడమ్మా, చిన్న వయసులో నువ్వు డిప్యూటీ స్పీకర్ అయినావు, యూ హ్యావ్ టు కమాండ్. కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, వీళ్ళందరినీ కమాండ్ చేయాలంటే నేను చూసుకుంటాలే, నాకు వదిలిపెట్టాను. అది వదిలిపెట్టాక ఒకరోజు ఆమె చైర్లో ఉంది, ఒక మంత్రికి ప్రశ్న వచ్చింది. ఆ మంత్రి అసెంబ్లీలో ఉన్నాడు, దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి లేచి సమాధానం చెప్తున్నాడు. ఆమె ఏమన్న దొరికానా, మిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ సిట్ డౌన్, లెట్ ద మినిస్టర్ స్పీక్. దాట్ ఈస్ సదాలక్ష్మి. ఈ తెలంగాణ ఉద్యమం మీకు చాలా చిన్నవి. షీ షుడ్ హ్యావ్ బీన్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఇఫ్ దిస్ కంట్రీ డిడ్ నాట్ హ్యావ్ కాస్ట్. ఈ దేశానికి కులం లేకపోతే ఆమె భంగి తండ్రి. నాకు మీకు చాలామందికి తెలియదేమో, న్యూయార్క్ నుంచి ఈ మధ్య ఒక అమ్మాయి యాషికా దత్త అని ఒక పుస్తకం రాసింది, కమింగ్ అవుట్ యాజ్ దళిత్ అని. వాళ్ళ తాత భంగి, ఊళ్ళల్లో పీతి తట్టలు ఎత్తిపోసినోడు, ఆ ఆత్మగౌరవం కోసం ఊరు వదిలిపెట్టి పట్టణంలో పోయి బతకాలని, పట్టణంలో పోయి బతకడం మొదలుపెట్టి, వాళ్ళు తెల్లగున్నారు కనుక మేము బ్రాహ్మణులం అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అగ్రకుల వాడలో బ్రాహ్మణులం అని చెప్పుకొని బతికారు. ఈ అమ్మాయి అట్లా జర్నలిస్ట్గా బ్రాహ్మణులు అని చెప్పుకున్నది, స్కాలర్గా బ్రాహ్మణ్ అని చెప్పుకున్నది, న్యూయార్క్లో కూడా బ్రాహ్మణ్ అని చెప్పుకున్నది. అయినా ఆమెను ఎవరు గుర్తుపట్టలే. నేను ఈ మధ్య ఆ అమ్మాయిని న్యూయార్క్లో కలిశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే రోహిత్ వేముల చచ్చిపోయిన తర్వాత, నేను జీవితాంతం నా కులం మీద అబద్ధం ఆడానని, కమింగ్ అవుట్ యాజ్ దళిత్ మేము ఒకప్పుడు భంగీలం అని చెప్పింది. ఈ సదాలక్ష్మి తండ్రి భంగి. ఆ దాన్ని, ఆ స్టిగ్మాను వదిలిపెట్టడానికి కర్నూలుకు ఒక జిల్లా గ్రామం నుంచి వదిలిపెట్టి బస్ ట్రైన్ ఎక్కి బొల్లారంలో సెటిల్ అయ్యి భంగి జీవితం నుంచి బయటపడ్డ కుటుంబం నుంచి వచ్చింది. అక్కడి నుంచి పోరాటం మొదలుపెట్టి చివరికి మంత్రి అయింది. తర్వాత ఒక్కరోజు కూడా బ్రహ్మానందరెడ్డి కానీ నీలం సంజీవరెడ్డి కానీ మిస్టర్ సంజీవరెడ్డి అనకుండా ఇంకా ఆమె ఏమనేది కాదట. అంత ధైర్యము ఈ దేశంలో అంబేడ్కర్కు తర్వాత ఒక దళిత స్త్రీకి సదాలక్ష్మికే ఉన్నది. అంబేడ్కర్ గాంధీని మిస్టర్ గాంధీ అనేవాడు, మహాత్మా గాంధీ ఎప్పుడు అనలే ఆయన జీవితంలో. ఆయన మహాత్మా కాదని ఆయనకు తెలుసు, ఎందుకంటే ఈయనకు వచ్చిన చదువు ఆయనకు రాదు. పిహెచ్డి చేయమంటే బయట కురుకొచ్చేవాడు, ఏదో థర్డ్ డిగ్రీ లాగదా చేసేసుకొని వచ్చాడు, తోసింది రాశాడు, సిద్ధాంతవేత్త అయిపోయాడు, ఫిలాసఫర్. బట్ అంబేడ్కర్ వాజ్ గ్రేటెస్ట్ థింకర్ ఆఫ్ ద వరల్డ్. సదాలక్ష్మికి కనుక కుటుంబం అవకాశాలు ఇచ్చుంటే, ఆమె ఒకవేళ ఆ రోజులలో అమెరికానో ఇంగ్లాండో పోయి ఉంటే, ఈ దేశం పరిస్థితే భిన్నంగా ఉండేది. దాట్ వుడ్ హ్యావ్ బీన్ షీ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ దెన్ ఇందిరాగాంధీ, మచ్ బెటర్ దెన్ ఇందిరాగాంధీ. ఆ కరేజు, ఆ కాన్ఫిడెన్సు. ఆమె ఇంగ్లీష్ నాకు తెలుసు, సచ్ ఎ వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడేదా కనుక ఈయన, ఆయన అదృష్టం వల్ల ఆమెకు అల్లుడయ్యండు. టీవీ నారాయణకు కూడా అల్లుడో కాదో నాకు తెలియదు, అది ఆయన చెప్పుకోవాలి. ఆ యజ్ఞాలు, ఆ యాగాలు, భార్యను ట్రీట్ చేసిన పద్ధతి, ఏమి ఏమి సంస్కృతి అది! భార్య పట్ల తల్లి గుంజి కొడితే, ఇంట్లో నుంచి బయట తోల్తే, చిన్నపిల్ల సంఖలో ఉండగా తన్ని పడేస్తే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని తల్లిని అడగలే. ఏమి ఏమి సంస్కృతి అది! ఈ సంస్కృతిని ఆమె తట్టుకొని నిలబడింది. సదాలక్ష్మికి మనందరము రోజు జై కొట్టాల్సిన అవసరం ఉంది. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ ఉమెన్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సత్యనారాయణ గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.
దట్ యు రోడ్ దిస్ బుక్ అండ్ దిస్ బుక్ ఇది లోకల్ పబ్లిషర్ మిత్రులు వేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వన్ డే ఇట్ విల్ కమ్అట్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.